మీరు అసలు చాలా కామ్‌గా కూర్చున్నారు, సెట్ లో కూడా ఎలానే ఉంటారు? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ లిస్నింగ్, వాట్ ఎవర్ హి ఇస్ టెల్లింగ్ ఇట్స్ కరెక్ట్. సో ఐ వాస్ లైక్ yes, yes, yes. సెట్ లో కూడా ఇంతే కామ్‌గా ఉంటారా మీరు? ఆస్క్ హిమ్. నో, నేను ఒక మూడ్ లో ఉంటా, ఒక జోన్ లో ఉంటా. నేను ఎవరు పట్టించుకోను, నాకు ఆ సీన్ వస్తుందా లేదా, తీస్తుందా, సరిపోయిందా లేదా. ఇవాళ షూట్ నేను కంప్లీట్ చేశాను. ఓకే. So I keep, if whenever we are going for new locations, I keep going here and there and I keep exploring. Okay. Yeah, we had shoot in Bhadrachalam. Okay. So we had very good locations. So before only I used to go and I see the location, then I'll go for shoot. It's so, a beautiful view in Bhadrachalam. Yes, very nice. And we had a song shoot that you already saw, the first song, the single. So we had shoot on the cliff and we went barefoot to that cliff. Okay. Yes, and these guys left me and came back. Me and my assistant are coming back. Okay. So chala pai ke ki ante because the next shot they have to get, do chala pai ke ki a unit anta iskelli akka shoot cheyal kada, little tough but we did it. Yeah, but the shots are like so good, so great. So we are like, okay, it's worth working. Yes, working for Kalinga. Yes, yes, 100%. Okay. Yeah. So meer general ga movies avu chustuntara, Telugu films atla మీరు? Yes. You watch Telugu films frequently. Yes. What was your last film that you have watched in Telugu? Last movie, actually, it was not, I watched in Telugu, but it was not Telugu. Maharaja movie I have watched. Vijay Sethupathi movie. Yeah. It was really good. I loved that movie. Okay. The everything, the action part. Did you watch his previous film? Kerosene? Yeah, I watched it. Yes, before, yeah, when I met him, then I watched the movie because I have to work with him. So that's why. What was your feeling? No, after watching the movie, I know he is having some visuals in his mind already. So he knows what to do. Yeah. What he wants to show to the public, and if he'll get, I think, more good chance to work with good people, he can show more better. That's what my, that's my personal, personal experience working with him. So that's why I'm working with him. Yes. Na kerosene topic vachindi kabatti, same producer malli Kalinga kuda chesinaru, and kerosene commercial wise kuda anta maniki avaledu. సో మళ్ళీ ఆవిడే వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి కమర్షియల్ కమర్షియల్ సేఫ్ అయ్యి కాబట్టి రెండో తీసాం, లేకపోతే బాబు థ్యాంక్ యూ అనేవాళ్ళు కదా. సో కమర్షియల్లీ వీఆర్ సేఫ్ జోన్ కాబట్టి సెకండ్ వి స్టార్ట్. ఓకే. సేమ్ వాళ్ళు కాబట్టి అరే దీంట్లో ఇది మిస్ అయ్యాయి, మనం ఇందులో జాగ్రత్త పడితే వీ కెన్ డూ మచ్ బెటర్ దెన్ దిస్ అండ్ మనకి ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది కమర్షియల్ గా కానీ లేకపోతే వాట్ ఎవర్ సినిమా కానీ అండ్ ఆడియన్స్ కు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే దీని పాన్ ఇండియా రిలీజ్ ఐడియా? పాన్ ఇండియా ఎందుకంటే ఇట్స్ ఇట్ కంటెంట్ అలాంటిది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక తెలుగు వాళ్ళకు కంప్లీట్ తెలుగుకే సంబంధించిన తీసుకుంటే వి కాంట్ రిలీజ్, అండ్ రిలీజ్ చేసిన యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇలాంటి సబ్జెక్ట్స్ అనుకోండి పాన్ ఇండియా వెళ్ళిపోతాయి. ఇప్పుడు హనుమానే తీసుకోండి, ఇది పాన్ ఇండియా వెళ్ళిపోయింది. ఏంటంటే సబ్జెక్ట్ అలాంటిది కదా, అందరు కనెక్ట్ అవుతారు. సో ఇందులో కూడా సమ్ డివోషనల్ వస్తుంది, సమ్ అడ్వెంచరస్, ఈ హారర్, వీటికి లిమిట్ ఉండదు కదా, స్టేట్స్ లిమిట్. సో దాని వల్ల ది థాట్ ఆఫ్ యు నో షోయింగ్ టు లార్జ్ నంబర్ ఆఫ్ స్కిన్ అండ్ యు హావ్ టు వాచ్ ది హిందీ టీజర్ ఆల్రెడీ క్రాస్డ్ మిలియన్ అండ్ మిలియన్ ఆఫ్ వ్యూస్. సో వన్ ఆఫ్ ది రీజన్. yes, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. పారలల్ గా 13th ని రిలీజ్ చేస్తున్నాను. లేదు లేదు, హిందీ నేను ఒక 2 3 వీక్స్ గ్యాప్ ఇస్తున్నా, ఎందుకంటే మనము ఒక్కలమే చూడలేకపోతున్నాం, చూసుకోలేకపోతాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తే అక్కడ చూడలేకపోతాం. సో ఇది అయిపోయాక గ్యాప్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ బిజినెస్ కూడా హిందీ అయింది అన్న, హిందీ అయిపోయింది అండ్ ఓవర్సీస్ అయిపోయింది. మేము షాక్ ఏంటంటే టీజర్ రిలీజ్ చేసిన వితిన్ 1 వీక్ లో ఓవర్సీస్ అయిపోయింది. ఓకే. సో దట్ ఈస్ షాకింగ్. ఎవరు సార్ రిలీజ్ చేసి అక్కడ? ఫార్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు కంగువా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకున్నారు మంది. అండ్ సినీ గోల్డ్ అని, ఎస్డిఎస్ అని, లోకా అని, సో దిస్ ఆర్ లైక్ బిగ్ వాళ్ళు. ఓకే. సో డెఫినెట్ గా అయితే ఒక మంచి సౌండ్ అయితే చేయబోతుంది సెప్టెంబర్ 13 తెలుగు. సో గాడ్ గ్రేస్ అండ్ ఆడియన్స్ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఓ మంచి ప్రాజెక్ట్, మంచి అంటే ఎంటర్టైన్ అవుతారు తెలుగులో, వరే బాగా చేశారా అంటారు. అవును. అంటే నాకు ఈ పోస్టర్ చూసినప్పుడు అంటే రెండు డ్రాగన్స్ అనుకుంటున్నాను. వాట్ వాజ్? డ్రాగన్స్ కాదు, అది యాక్చువల్లీ మన దేవుళ్ళ, శివుడు శరభావతారము, విష్ణుమూర్తి గండభేరుడు పక్షి అవుతారు. ఓకే ఓకే. అది ఇంకా మనం మన వాళ్ళు అటు వెళ్ళిపోయి అటు డ్రాగన్స్ అయ్యాము, ఇక్కడ శివుడు అవుతారు. ఓకే ఓకే. ఆఫ్లైన్ ఆఫ్ బర్డ్ ఉన్నది శివుడు అవతారం, శరభావతారం అంటారు దాన్ని. ఓకే. అండ్ రెండు తలల పక్షిది గండభేరుండ పక్షి. గండభేరుండ పక్షి నరసింహస్వామి ఉగ్ర రూపం నుంచి పుడుతుంది. ఓకే ఓకే. సో ఇవి ఆ స్టోరీ కూడా కొంచెం అనిమేషన్ లో ఐఎమ్ టెల్లింగ్ దట్, దట్స్ వై ఐ పుట్టింగ్ హియర్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకు, అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందా? లేదు లేదు, అది ఎందుకు వచ్చాయి, ఇవి ఎందుకు వచ్చాయి అనేది చెప్తున్నాం యాక్చువల్లీ. అచ్చా.
మనము మీరు ప్రత్యంగిర మాత అని చెప్పాం కదా, అమ్మవారి రిలేటెడ్ స్టోరీ అది. సో కరెంట్ జన్ కరెంట్ ఈ ఈ టైంలో పీరియాడిక్ ఫిల్మ్ లేకపోతే ఎన్ని పర్టికులర్ పీరియడ్? లేదు, కొద్దిగా పీరియాడిక్ వస్తుంది, కొద్దిగా కరెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక మారుమూల పల్లెటూరు, ఇక్కడ ఏ సిటీతో మొబైల్స్తో కనెక్షన్ లేని ఒక చిన్న పల్లెటూరులో.